సురేఖవాణి. ఈ పేరుకు పెద్దగా కొత్త పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. పక్కింటి ఆంటీగా, హీరోయిన్కి తల్లిగా, హీరోకి వదినగా, బోలుడు సినిమాల్లో తనదైన స్టైల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. తెరపై ఈమెను చూస్తే ఎవరైనా సరే ఆ కట్టుబొట్టుకు ఫిదా అవ్వాల్సిందే. చూడచక్కగా తెలుగింటి అమ్మాయిలా, కాదు కాదు ఆంటీలా, ఎంతో అద్భుతంగా ట్రెడిషనల్గా కనిపిస్తుంది. ఇదంతా ఆమె ఓ సైడ్ అందమే. సురేఖవానికి మరో సైడ్ కూడా ఉంది. తెరపై ఎంత ట్రెడిషనల్గా కనిపిస్తుందో తెర వెనుక అంతే హాట్గా వల్గర్గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో సురేఖవాణి తన కూతురితో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తనదైన స్టైల్లో నటిస్తూ కూతురితో రీల్ షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. మనకు తెలిసిందే, సురేఖవాణి భర్త మరణించారు. అప్పటినుంచి ఆమె సింగిల్గానే ఉంటుంది. రెండో పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదని చాలా ఇంటర్వ్యూల్లో బయటపెట్టింది. కానీ తన కూతురు సుప్రీత మాత్రం ఆమెకి ఎలాగైనా రెండో పెళ్లి చేయాలని తెగ ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేఖవాణి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సురేఖవాణి మాట్లాడుతూ, నాకైతే రెండో పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ప్రజెంట్ లేదు, భవిష్యత్తులో వస్తుందేమో చెప్పలేను, కానీ నాకు భర్త కన్నా బాయ్ ఫ్రెండే కావాలి అనిపిస్తుంది. పెళ్లి కంటే కూడా మంచి బాయ్ ఫ్రెండ్ ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. నాకు బాయ్ ఫ్రెండ్గా ఉండాలి అంటే కావలసిన లక్షణాలు ఎలా ఉండాలంటే, చాలా హైట్గా ఉండాలి, మంచి ఫిజిక్ ఉండాలి, మంచి మనసు ఉండాలి, కొంచెం గడ్డముండాలి, బాగా డబ్బులు సంపాదించుకొని ఉండాలి, నేనేమడిగినా కాదనకుండా కొనిచ్చే కెపాసిటీ ఉండాలి, నన్ను హ్యాపీగా చూసుకోవాలి అంటూ సురేఖవాణి చెప్పుకొచ్చింది. దీంతో ఈ వయసులో మీకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఆంటీ మేడం అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.